హాయ్, నమస్తే అండి. ఉగాది శుభాకాంక్షలు. ఎప్పుడా ఎప్పుడా అనుకున్న ఉగాది వచ్చేసింది. ఉగాది పచ్చడి తెలుసుకునే విధానము మీకు నేను తెలియజేస్తాను. నమస్తే అండి. సత్యారెడ్డి గార్డెన్స్ అండ్ హెల్త్ టిప్స్. ముందుగా వేప పువ్వును మన పెరట్లోంచి కానీ పొలంలోంచి కానీ లేదో మార్కెట్లో మనము కొనుక్కొని అయినా సరే తెచ్చుకుని ఈ ఆకును పువ్వును మొగ్గును వేరు చేసుకోవలెను. తరువాత ఈ వేరు చేసుకున్న పువ్వును ఒక గిన్నెలోని భద్రపరుచుకోవలెను. ఆరోగ్యకరమైన వేప పువ్వును ఈ విధముగా ఒక గిన్నెలో భద్రపరుచుకున్న తర్వాత పుల్లటి మామిడి తురుమును బెల్లమును కోరి బెల్లము ఇష్టం లేనివారు తేనెని కలుపుకొని తయారు చేసుకుని వచ్చును. అలాగే ఒక కొబ్బరికాయను తురుముకొని బాగా మెత్తగా వేడేటి తురుముకుని వలెను. ఈ తురిమిన కొబ్బరి మామిడి తురుమును బాగా మాగిన అరటిపళ్ళు తొక్కలు తీసి దానిని ఒక జార్లో వేసి మెత్తగా అరటిపళ్ళు బాగా మెత్తగా 4-5 సార్లు ఈ కొబ్బరి తురుముతో మామిడి పువ్వుతో మెత్తగా కలపవలెను. 4-5 సార్లు పైన కింద బాగా లోపలికంట బాగా పేస్ట్లాగా వేసినట్లు బాగా మెత్తగా కలపలేను. కలిపిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లాన్ని వేప పువ్వును మిగిలిన మామిడి తురుమును మెత్తగా నలిగిన ఈ పేస్ట్లో కలపవలెను. మిగిలిన బెల్లాన్ని కూడా పూర్తిగా వేసి ముక్కలు లేకుండా బాగా 4-5 సార్లు కలపవలెను. ఈ వేప పువ్వును శీతాకాలం నుండి వేసవికాలానికి వచ్చేసరికి మన కడుపులో పెరిగిన షెడ్ బ్యాక్టీరియాను ఈ సేదు పులుపు వగరు తీపి అన్ని రకాల 6 రకాల రుచులతో ఈ వేప పువ్వు మన కడుపులోని నూలు పురుగులన్నీ షెడ్ బ్యాక్టీరియాని నాశనం చేస్తున్నది. కావున కొన్ని 100 సంవత్సరాల నుండి మన పూర్వీకులు ఈ పండగ రోజున ఈ ఉగాది పండగ రోజున అందరూ కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఉమ్మానికి తోరణాలు కట్టుకుని అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండి ఈ పచ్చడిని తయారు చేసుకునేందుకు కావలసిన సామాను ముందుగానే పలపరుచుకొని తయారు చేసుకుందురు. అదే కాకుండా ప్రతి సంవత్సరము కూడా ఉగాది పండుగ రోజునే కాకుండా వేప పువ్వు దొరికినంతకాలం కూడా ఈ పేస్ట్లో ఇప్పుడు శనగపప్పు గుల్ల శనగపప్పు కలపడమైనది. వేప పువ్వు దొరికినంతకాలం కూడా మనము ఈ పువ్వుని వెండబెట్టుకుని మధ్య మధ్యలో జ్యూసుల్లోను అలాగే కారపొడి కింద చేసుకుని తీసుకున్న షుగర్ వ్యాధి వారికి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ఇన్సులిన్ స్థాయి పెంచుతున్నది. ఈ రోజున వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం అంతా కూడా వేప పిండి వేప రసాల మీదే ఆధారపడి ఉన్నది. ఈ వేప చెట్టు మన పెరట్లో ఉంటే చెడుగాలిలు మన లోపలికి రావు, చాలా మంచిది. ఈ వేప పువ్వు ఎన్నో రకాలుగా ఆయుర్వేద మెడిసిన్లో పనిచేస్తున్నది, చాలా ఇష్టంగా
అందరూ తీసుకుంటారు. అందుకని ఈ వీడియో మీకు చేయాలని అనిపించి, మన తరం అందరికీ తెలుసు చిన్నపిల్లలు కూడా ఈ వీడియోని చూపించి వారికి కూడా ఈ ఉగాది పచ్చడిపై ఇష్టము ఉండేటట్లు ఇట్లా ఉపయోగాలు చెప్తే వారు కూడా తింటారు. తర్వాత ఈ పచ్చడిను బాగా కలిపిన తర్వాత శనగపప్పు పైన కొద్దిగా జీడిపప్పు వేయవలెను. కొన్ని ఏరియాలో చెరుకు పానకం, ఆవు పాలు కొద్దిగా, ఆవు నెయ్యి కూడా కొద్దిగా టేస్ట్ కోసం కలుపుతారు. అలా కలిపిన ఈ ప్రసాదాన్ని ఒక గిన్నెలో వేసి మన దేవుడి మందిరంలో ఆ రోజు చేసుకున్న రకరకాల పిండి వంటలతో నైవేద్యంకి సిద్ధం చేయవలెను. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని మన దేవుడికి, మన గ్రామదేవతకు పూజలు చేసి ఈ నైవేద్యాన్ని పిండి వంటలతో సమర్పించి మన పూర్వీకులు, స్వర్గస్థులైన మన పూర్వీకులకు కూడా ఈ నైవేద్యాన్ని అర్పించి వాళ్ళ ఆశీస్సులు తీసుకునవలెను. మన పిల్లలందరం కూడా ఈ రోజున మన పెద్దల్ని గుర్తు చేసుకుంటాము. ఆ తరువాత ఉదయం నుంచి ఏమి తినకుండా దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనము ఈ ఉగాది పచ్చడిను కుటుంబీకులందరితో కలిసి తీసుకుంటాము. నేను కూడా మీ అందరిలాగే ఉగాది పచ్చడి తిన్నాను, చాలా టేస్ట్గా ఉంది. నమస్తే.